నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో గోశాలలో రంగుల పండగైన హోళీకి ముందు రోజు రాత్రి జరిగే వార్షిక భోగి మంటలతో హోళికాదేవిని దహనం చేస్తారు. పట్టణంలో ఉన్న రాజస్థానీయులు, సుమారు 100 కుటుంబాల ప్రజలు తమ మతపరమైన ఆచారాల సమయంలో క్షమాపణ కోసం దేవుణ్ణి అడుగుతారు. అలాగే వారి చెడును అంతం చేస్తామని ప్రార్థిస్తారు. హోళికా దహనం పాపంపై ధర్మం యొక్క విజయాన్ని సూచిస్తుంది. హోళీకి హోళికా అనే పేరు వచ్చింది. అంతేకాకుండా ఇప్పటికీ ప్రజలు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం హోళికను కాల్చి బూడిద చేసే సన్నివేశాన్ని ప్రదర్శిస్తారు. పట్టణంలోని రాజస్థానీయులు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఈ వేడుకను నిర్వహించారు. ఒకరోజు ముందుగానే ఈ వేడుకను నిర్వహించడంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. आज जन्म जोर्पयामि अस्यो दीर्घ्यम् पादयोज पाद्यम् उपचारिक स्नानम् दिव्य परिमलगन् दाम्पत्यो आयुष्यावि श्रीमद्रभा रमण गोविंद రంగుల పండుగ అనేది రేపు అయినా ఈ హోలీకి మెయిన్ కారణం అంటే ఈ హోలీ మంటనేసేది. ఆ హోళికాదేవి అనేది హోలీ అగ్నికుండంలో హోళికాదేవి అనేది ఉంటాడు. అంటే దాంట్లో ప్రహ్లాదు ఉంటాడు. ప్రహ్లాదు మనకి ఏం విష్ణు భక్తుడు. ఆయన ఈ హోళికాదేవి అనేది మాత్రం మనకి భక్తం అయిపోతుంది. ఆయన ఈయన విష్ణు భక్తుడు అనే ప్రహ్లాదుడు మిగిలిపోతాడు. అనే కారణంగా ఈ మనము ఈ హోలీ అగ్నికుండాన్ని మనం ప్రతి ఒక్క సంవత్సరం 15 సంవత్సరాలుగా మేము ఇక్కడ సూళ్ళూరుపేటలో సంబరాలుగా చేసుకుంటాము. ఒక 100 మంది కుటుంబాలు మేము ఇక్కడ ఈ గోశాలలో సూళ్ళూరుపేటలో అందరూ కలిసిమెలిసి గెట్ టుగెదర్ మాదిరిగా ఇక్కడికి వచ్చి ఈ హోలీ అగ్నిగుండాన్ని మేము ప్రతి ఒక్క 15 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ సాంప్రదాయం మాదిరి ఎప్పుడు ఇక్కడ ఉంటుంది ఈ సూళ్ళూరుపేటలో. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.